కరోనా కల్లోలం కొనసాగుతోంది. ప్రతిరోజు రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. అలాగే మరణాలు కూడా పెరుగుతున్నాయి. ఒక్కరోజే అత్యధికంగా 62498 కేసులు నమోదయ్యాయి. దేశంలో ఒక్కరోజులోనే 60,000 కేసులు దాటడం మొదటిసారి. అంతకుముందు జులై 31న 57,151 కేసులు బయటపడ్డాయి. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 20,27,034 చేరింది. మొత్తం బాధితుల్లో ఇప్పటి వరకు 13,78,000 మంది కోలుకున్నారు. మరో 6,07,000 మంది చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 68% పెరిగిందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్ తెలిపింది. మరణాల రేటు 2.07% ఉందని వెల్లడించింది. దేశంలో కేసులతో పాటు మరణాలు కలవరపెడుతున్నాయి. రోజు 800 మందికి పైగా చనిపోతున్నారు. గత 24 గంటల్లో 886 మంది మృతి చెందారు. దీంతో దేశంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 41,585 చేరిందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో కరోనా కేసులు రెట్టింపు కావడానికి 21 రోజుల సమయం పడుతోంది. గత 9 రోజుల్లోనే కొత్తగా 5,00,000 కేసులు నమోదయ్యాయి. మహారాష్టలో కరోనా మరణ మృదంగం కొనసాగుతోంది. రాష్ట్రంలో మూడోసారి ఒకే రోజు 300 మంది చనిపోయారు. నిన్న ఒక్కరోజే కొత్తగా 11,500 కేసులు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య 480,000 చేరింది. వీరిలో ఇప్పటికే 16,700 మంది మరణించారు. తమిళనాడులోనూ 400 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు తమిళనాడులో కరోనా సోకి 4,500 మంది చనిపోయారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, యూపీ, తెలంగాణలోనూ వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంది.